నమస్తే సార్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి గారు తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ ఈ రోజు అయితే విచారణకు వచ్చింది. మరి ఆ కేసుకు సంబంధించి ఆయన ఈ కేసులో అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వమని చెప్పి, అదేవిధంగా వీడియోగ్రఫీ తీయాలని, న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలని అందులో పేర్కొన్నారు. మరి ఇదే కేసుకు సంబంధించి నా వాదనలు కూడా వినమని, అదే కేసులో వివేక గారి కుమార్తె సునీత గారు కూడా ఇంప్లీడ్ అయ్యారు. మరి దానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఈ రోజు వాదనలు ముగిశాయి. మరి అసలు హైకోర్టులో ఏం తేలింది? మరి అవినాష్ రెడ్డి గారు రేపు విచారణకు హాజరవ్వాల్సిన సమయంలో ఆయన అరెస్టును తెలంగాణ హైకోర్టు అడ్డుకుందా? నమస్కారం. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ట్విస్ట్ అనేది మనకు సీరియల్ లాగా, రెగ్యులర్ గా వస్తున్నటువంటి సీరియల్ లాగా, ఎప్పుడు ఇంకా ఏం జరుగుతున్నదో అని ఉత్కంఠత ఒక సీరియల్ డ్రామా లాగా జరుగుతూ ఉన్నది. ఒక సామాన్య మానవుడికి ఇలాంటి పరిస్థితి ఉంటే సిబిఐ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇలానే చేస్తున్నదా అంటే, ఈ దేశంలో ఉన్నవాడికి లేనివాడికి సమాన న్యాయం అని భారత రాజ్యాంగం ఏదైతే ప్రసాదించిందో దాని ప్రకారంగా ఉండలేదు అనేది నా అభిప్రాయం. ఈక్వాలిటీ బిఫోర్ లా అనేదానికి విభిన్నంగా జరుగుతూ ఉన్నది. ఎందుకన్నట్లయితే మొదటి నుంచి కూడా సిబిఐ సరైన పాత్ర పోషించలేదు. తర్వాత దీని మీద సునీత గారు సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఆంధ్రప్రదేశ్లో మాకు న్యాయం జరగదు, సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారు, సాక్ష్యాలను బెదిరిస్తున్నారు, లోకల్ పోలీస్ యంత్రాంగం కూడా మాకు సహకరించట్లేదు అని చెప్పడం ద్వారా సుప్రీంకోర్టు కనుసన్నలలో దీని ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు కూడా డ్రామాలు జరుగుతూ ఉన్నాయి. అంటే దీని ఇప్పుడు మనకు ప్రజలకు ఏమని అర్థమవుతుందంటే, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ అథారిటీ అనేది అధికారులు, అధికార పార్టీ కనుసన్నల్లో ఉన్నారు అని సందేహం వస్తూ ఉన్నది. ఇప్పటికే ఈ మధ్య జరిగినటువంటి విచారణకి 2-3 సార్లు డుమ్మా కొట్టి విచారణకు వాయిదాలు అడిగి మళ్ళా దీనిపై హైకోర్టుకు పిటిషన్ దాఖలు చేసి మాకు సమయం కావాలని కోరినప్పుడు ఇన్వెస్టిగేషన్లో ప్రక్రియ జరుగుతూ ఉండగా కోర్టులు జోక్యము చేసుకోజాలవు, ఫ్రైమాఫేసిక్ మేడ్ అవుట్ అవుతున్న సందర్భంలో, ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సందర్భంలో ఏదైతే ఇన్వెస్టిగేషన్ అథారిటీకి సహకరించాలే తప్ప ఈ విధమైనటువంటి మధ్యలో వెళ్ళి స్టే ప్రొసీడింగ్స్ అనేది కోర్టు జోక్యం ఉండవు. గతంలో సుప్రీంకోర్టు లేదా అన్ని హైకోర్టుల తీర్పులు కూడా అదే తేటతెల్లం చేయబడుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో అవినాష్ రెడ్డి గారు నిన్న వెళ్ళిన సందర్భంలో కోర్టు జోక్యం అనివార్యమని, నాకు కొంత వెసులుబాటు కావాలని కోరింది మీదప. ఎలా జరుగుతుంది? గతంలో రఘురామకృష్ణరాజు జరిగినటువంటి సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఈ విధంగానే జరిగిందా? ఆయన కూడా ఒక పార్లమెంటు సభ్యులే కదా, ఆయన హోనం చేసి లాఠీచార్జి చేసి కాళ్ళను విరగొట్టి చేశారే కదా, ఆయన కూడా పార్లమెంటు సభ్యులే కదా. మీరేమైనా దానికి చట్టానికి ఏమైనా అతీతులా? గొప్ప విషయం ఏంటంటే, వైఎస్ వివేకానంద రెడ్డి కేసుల్లో దస్తగిరి వాంగ్మూలం తరువాత వీరి పాత్ర 40 కోట్ల సుపారీ ఇచ్చారని, దేవిరెడ్డితో కూడా కలిసి కుట్ర పన్నారని చెప్పి ప్రధాన అభియోగము వీరి మీద వచ్చిన దరిమల ఇప్పటికే వీరి మీద ముద్దాయిగా ఉండవలసిన ఆవశ్యకత ఉంది. కానీ ముద్దాయికి బదులు ఇప్పటికి కూడా 160 CRPC ప్రకారం నోటీసు ఇచ్చి విచారణ చేస్తున్నారు, ఒక సాక్షిగా విచారణ చేస్తూ ఉన్నారు. ఈ సాక్షిగా విచారణ లేదా ముద్దాయిగా విచారణ చేయకపోవడమే ఇంకా కొంతమంది ప్రజలకు అనుమానం వస్తుంది. ఎందుకు సాక్షిగా పిలుస్తున్నారు, ఎందుకు ముద్దాయిగా విచారణ చేయట్లేదని? అయితే ఇంకా విచారణ చేసిన తరువాత చర్యలు, వీరి ఇన్వెస్టిగేషన్లో వీరి హస్తం ఉంది అని తేలింటే ఖచ్చితంగా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే వీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నిన్న మొన్న వెళ్ళిన దాంట్లో నేను ప్రజా అధికారినని లేదా నాకు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందువల్ల
నాకు వాయిదా కావాలని అడగలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు అడిగారు. అలాంటి ఏదైనా కావాలంటే సంబంధిత సిబిఐ కోర్టులో డిస్పెన్షన్ తెలియజేస్తూ నాకు అవకాశం ఇవ్వండి, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, అతి ముఖ్యమైన విషయాలు ప్రజా విషయాలు చర్చించవలసిన ఆవశ్యకత ఉందని డిస్పెన్సివ్ తెలియజేస్తూ ఆబ్సెంట్ పిటిషన్ వేసుకొని ఆ కోర్టులోనే తీసుకునే అవకాశం ఉంది. కానీ దీని మీద కూడా హైకోర్టుకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా కూడా ఇలాంటివి సిబిఐ కోర్టులోనే మీరు ఇలాంటి ఏదైనా ఇబ్బంది ఉంటే తెలియజేసుకునే అవకాశం ఉంది. అదే ఈరోజు గౌరవ హైకోర్టు వారు కూడా అదే విషయమై చెప్పారు, ఏదైనా ఉన్నట్లయితే సిబిఐ కోర్టుకు వెళ్ళండి, మా పరిధిలో లేదని చెప్పడం జరిగింది. మరి నిన్న భాస్కర్ రెడ్డి గారు అవినాష్ విచారణకు హాజరైనటువంటి సందర్భంలో సిబిఐ ఎస్పీ లేదని తిరిగి వెళ్ళిపోయారు. మరి ఆయన మాట్లాడుతూ అరెస్ట్ చేస్తే చేసుకోండి, నేను నన్ను బెదిరిస్తున్నానని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సో దీనిపైన మీరు ఏమంటారు? చట్టం పని చట్టం చేసుకుని వెళ్తుంది. అరెస్ట్ చేసుకో, అరెస్ట్ చేసుకోవాలా లేదా లేదా ఇన్వెస్టిగేషన్లో పాత్ర ఉందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్లో ఫెయిర్గాను ప్రాపర్గాను ఎలాంటి ఒడిదుడుకులు లేకుండాను ఎలాంటి భయం లేకుండాను నిష్పక్షపాతంగా చేసినప్పుడు వారి యొక్క పాత్ర ఉందనుకున్నప్పుడు చట్టం పని చట్టం చేసుకుని వెళ్తుంది, వాళ్ళని అరెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. సార్ మరి సిబిఐ వారు కోర్టుకు తెలిపిన విషయం ఏంటంటే అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డిని మీరు నిందితులుగా చూస్తున్నారా లేదంటే సాక్షులుగా విచారిస్తున్నారా అని అడిగినప్పుడు వీరిని కేవలం సాక్షులుగానే మేము విచారిస్తున్నాం అని చెప్పి హైకోర్టుకి అయితే సిబిఐ వారు తెలిపారు. మరి నిందితులుగా ఇంకెవరైనా ఉన్నారంటారు ఈ కేసులో? తొవ్వి కొంది వాస్తవాలు బయటకు వస్తున్నాయి, దీంట్లో కుట్ర దాగి ఉంది, దీంట్లో కల్ప్రిట్స్ అనేది ఎవరు, దీంట్లో ఎవరు కుట్ర పన్నారు, ఎవరు సాక్ష్యాలను తారుమారు చేశారు, ఎంతటికి ఎపిసోడ్ ఎవరు వెనక ఉండి కథ నడిపారు అనేది భవిష్యత్తులో ఖచ్చితంగా తెలుస్తుంది. వీరితో పాటుగా బలమైనటువంటి వ్యక్తులు లేకుండా వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగే అవకాశమే లేదు. దాన్ని అంత ప్రజలు, భారతదేశం ప్రజలు ఇలాంటి ఒక వ్యక్తిని స్వయాన రాష్ట్ర గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సోదరుడు దారుణ హత్యకు గురైతే హంతకులను ముద్దాయిలను పట్టుకోలేని ఏజెన్సీ ఉంటే ప్రజాస్వామ్యం మీద ఈ వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం ఉండదు. కనుక భవిష్యత్తులో దీని వెనక బలీయమైనటువంటి వ్యక్తులు ఉన్నారు కనుకే ఈ ఇన్వెస్టిగేషన్ అనేది ఇలా జరగడానికి కారణం. సార్ మరి అవినాష్ రెడ్డి గారు సిబిఐ విచారణ అనంతరం బయటకు వచ్చి 3.5 కోట్ల రూపాయల ఆస్తి కోసం వైఎస్ సునీతారెడ్డి గారు, వాళ్ళకి చిన్న ఫ్యామిలీ ఉంది, వాళ్ళతో గొడవపడి ఈయన చంపేసి ఉండొచ్చు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి అసలు సిబిఐ వారేమో 40 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చారని చెప్పేసి లేఖలో పొందుపరిచారు. సో ఏ విధంగా చూస్తారు? ఏదైతే అవినాష్ రెడ్డి గారు ఈరోజు కొత్తగా అలుతున్నారో, వైఎస్ వివేకానందరెడ్డి మరణం తర్వాత మీకేదైనా అలాంటి సమాచారం ఉన్నట్లయితే సంబంధిత ఇన్వెస్టిగేటింగ్ అథారిటీకి మీరు చెప్పవలసిన బాధ్యత ఉంది, మీరు చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. చనిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాలు కూడా దానిని దాసి సునీత గారు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఇన్వెస్టిగేషన్ కావాలని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు నుంచి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధమనేది ప్రజలు నమ్మరు. మీకు తెలిసినటువంటి విషయాన్ని దాయటం, ఇన్వెస్టిగేషన్ తప్పుదారి పట్టించటంలో ఒక డ్రామా మాత్రమే. సార్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మరి అసలు రేపు ఏం జరగబోతుందంటారు? వీళ్ళ అరెస్ట్ ఉండొచ్చు అంటారా లేదంటే అవినాష్ రెడ్డి గారు అడిగినట్టు ఆ వాయిదా వేస్తారా? ఇలాంటి సందర్భంలో వాయిదా వేసే అవకాశాలు ఏమాత్రం లేదు. సుప్రీంకోర్టు తీర్పులో వీలున్నంత త్వరగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయమని చెప్పి షరతులు ఇవ్వటం ద్వారా వీలున్నంత త్వరగా ఇన్వెస్టిగేషన్ అనేది కంప్లీట్ చేయవలసిన బాధ్యత సిబిఐ మీద ఉంది. కనుక ఆల్రెడీ ఇప్పటికే 2-3 గడువులు అయిపోయినాయి. కనుక సిబిఐ రేపు ఇన్వెస్టిగేట్ చేస్తుంది, దానికి హాజరు కావాల్సి వస్తుంది. సిబిఐ కోర్టులో కూడా నాకు తెలిసి రేపు డిస్పెన్సివ్ విత్ పిటిషన్ వేసిన కూడా అది ఎలవ్ చేస్తుందని అనుకోను. ఇలాంటి సందర్భంలో తను అరెస్ట్ చేసే అవకాశం ఉంది, సహకరించకపోతే. మీరు ఒకటే ప్రజలకి అర్థం కానటువంటి విషయము, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి గారి పాత్ర లేనట్లయితే మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఇన్వెస్టిగేటింగ్ అథారిటీకి
చెప్పలేకపోతున్నారు. మీరు ముద్దై కానప్పుడు మీరు ఆ కుట్రతో ఆ హత్యతో కుట్ర కోణం లేదన్నప్పుడు మీకు భయం ఎందుకు? మీరు డైరెక్ట్గా వెళ్ళి సహకరించవచ్చు కదా. విచారణలో మేము లేమని చెప్పి వాళ్ళని సాటిస్ఫై చేయవచ్చు కదా. మీరు భయపడుతున్నారంటే ఆ హత్య కుట్ర భాగంలో మీ భాగము మీతో పాటుగా కొంతమంది కుట్ర ఉన్నట్టుగాను సాక్ష్యాలు తారుమారు రక్తాన్ని ఇది చేయటము గుండెపోటు వచ్చినట్టు ప్రచారం చేయటం ఇవన్నీ కుట్రలో భాగంగానే ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.